భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను తల్లి, నువ్వు బాగున్నావు? చాలా బాగున్నాను, గుడ్. మేడం, గురుగ్రహ ప్రభావం వృషభ రాశిలోకి సంచారం చేస్తుంది మే 1st నుంచి. సో ఈ ప్రభావం అన్ని రాశుల మీద ఎలా ఉండబోతుంది? గురుగారు మే 1వ తారీఖు నుంచి మధ్యాహ్నం 1:50 నుంచి కూడా వృషభ రాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం అయితే జరిగింది. అది అయితే ఆ గురుగ్రహం అనేది యావత్ ప్లానెట్స్ అన్నిటిలో కూడాను చాలా పెద్ద ప్లానెట్ అనమాట. మెజెస్టిక్ ప్లానెట్ అని అంటాం జూపిటర్ని. ఇంగ్లీష్లో జూపిటర్ అంటాము, తెలుగులో గురుగారు అంటాము, గురుగ్రహం అంటాం. సో పేర్లోనే మనకుంది గురుగ్రహము గురుగారు అని. అంటే గురు అంటేనే మనకి ఏదో విద్య నేర్పించేవాళ్ళు, సంస్కారాన్ని నేర్పించేవాళ్ళు, బుద్ధిని నేర్పించేవాళ్ళు, జ్ఞానమిచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, పూజ్యులు, ఇవన్నీ కూడా అంటే సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కనిపించే గురువులు మనకి ఎవరు? ఈ ప్రపంచంలో మనం ఫిజికల్ లైఫ్లో కనిపించే గురువులు అంటే మన టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి. మనం చదువుకుని ఇప్పుడు వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు చేస్తుండొచ్చు, కొంతమంది రిటైర్ అయి ఉండొచ్చు, అటువంటి వాళ్ళు. ఇంట్లో అయితే పేరెంట్స్, వీళ్ళందరూ ఈ గురుగ్రహానికి ఈ కిందనే, వీళ్ళ ఈ కేటగిరీ కిందనే వస్తారు. ఈ గురుగ్రహం యొక్క సంచారం వృషభ రాశిలో ఉండడము అన్ని రాశుల వారి మీద కూడాను రకరకాల వాటి ఎఫెక్ట్స్తో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మొదటి నుంచి కనుక మొదలు పెట్టుకుంటే మేషరాశి వారి గురించే చెప్పుకుందాం రమ్మా. మేషరాశి వారికి గురుగ్రహం యొక్క ప్రభావము వృషభ రాశిలో ఉండడం అనేది వీళ్ళకి 2nd హౌస్లో వీళ్ళ ఈ సంచారం అనేది, ఈ ఎఫెక్ట్ అనేది వీళ్ళకు ఉంటుంది. 2nd హౌస్లో వీళ్ళకి గురుగ్రహ ప్రభావం ఉండడం వలన 2nd హౌస్లో ఉంటుంది, తర్వాత కన్యలో ఉంటుంది, తర్వాత మకర రాశిలో ఉంటుంది. కన్యారాశి వచ్చేసి మకర రాశి వచ్చేసి వీళ్ళకి మేషం వాళ్ళకి 2ష, 6మ, 10మ గ్రహాలు అవుతాయి. 2ము, 6మము, and 10th హౌస్, 2nd, 6th, and 10th. ఈ 2nd, 6th, and 10th ఉన్నప్పుడు వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి కలిగే ప్రభావాలు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ అనేది చాలా చాలా చక్కగా, అమోఘంగా, దివ్యంగా పెరుగుతుంది. మేషరాశి వారు ఇన్ జనరల్ లాస్ట్ 1 ఇయర్లో చాలా రిలీఫ్ పొంది ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళకి ఇంకా బాగా చాలా చక్కగా హైట్స్ చూసే టైం అని చెప్పాలి. ఓకే, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేమ్, రెప్యుటేషన్, ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, డబ్బు చేతికి అందడం కానివ్వండి, ఎంతో కాలం నుంచి డబ్బు అందట్లేదు మేషరాశి వారికి, వాళ్ళకి ఈ టైంలో ఖచ్చితంగా అందుతుంది. ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ బాగా ఉంటుంది, కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. మకరాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి చాలా చక్కగా దివ్యంగా ఉంటుంది అక్కడ. మళ్ళీ ముఖ్యంగా మన కన్యని కూడా మాట్లాడుకున్నాం కాబట్టి కన్యారాశి వారి మీద కూడా గురుగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఈసారి డైరెక్ట్గా మేష లగ్నం అవనివ్వండి, మేషరాశి అవనివ్వండి, మీది ఎవరైనా సరే కన్య మీద ప్రభావం ఉంటుంది కాబట్టి మీకేమవుతుందంటే ఇక్కడ 6మని చూడడంతో హిడెన్ డిసీజెస్ కానివ్వండి, హిడెన్ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇక్కడ అలాంటివి ఏమైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది. భయపడాల్సిన పని ఏం లేదండి, చిన్నది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరానికి ఒక 3 నెలలు ఏదో స్కిన్ ర్యాష్ వస్తుంది, మనం ఎప్పుడు దానికి అటెన్షన్ పే చేయలేదు, ఇప్పుడు చక్కగా వెళ్ళి చూపించుకుని వచ్చాము, చూపించుకునే టైము ఏమీ లేదని చెప్పేసి డాక్టర్ దానికి సరైన కారణం మనకి చెప్పేస్తారు, మనకి రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే లోన్స్లో ఎవరైనా సతమతం అవుతుంటే మేషరాశి వాళ్ళు ఎవరైనా కూడా ఆ లోన్స్లో నుంచి బయటకు వచ్చేస్తారు. ఓకే, ఆ లోన్స్లో నుంచి బయటకు వచ్చే మార్గం చిటికేస్తే వచ్చినంత క్విక్గా మీకు చాలా చక్కగా మార్గాలు అనేవి కనపడడం మాత్రం గురుగారు ఏ యొక్క ఆశీర్వదన వచనమనే చెప్పాలి, అది మాత్రం ఉంటుంది. కానీ లోన్స్లో నుంచి బయటకు వస్తూ ఉన్నావు కదా మాధవి, ఇప్పుడు కొత్తవి తీసుకోవచ్చా అని అడుగుతారేమో. ఇప్పుడు ఉన్నవి బయటికి రావడానికి మనకి మార్గం ఉంది అన్నప్పుడు వెళ్ళి అక్కడ ముందు గొయ్యి ఉంది అన్నప్పుడు మనం దూకడం మంచి పద్ధతి కాదు కదా. సో అటువంటప్పుడు దయుంచి ఆర్చి తూర్చి తీసుకోండి, ఒకటి తర్వాత ఒకటి, 1 ఆల్ ఎట్ ఎ టైమ్ అనే దానికి, ఆ స్కోప్కి మాత్రం దయించి వెళ్ళకండి. ఒకవేళ మీరు లోన్కి వెళ్ళినా కూడా లోన్లు మాత్రం ఈజీగా శాంక్షన్ అయ్యే టైం ఇది.
టెంప్ట్ చేస్తున్నాను కదా అని దయచేసి వెళ్ళి తీసుకోకండి. నిజంగా పీకల మీదకి ఏమైనా వస్తే నారాయణుడి దయ చేత ఏ ఆస్కారం కనిపించక ఇదొక్కటే ఆస్కారం అనుకుంటే అప్పుడు వెళ్ళండి సుమ. అంతేగాని ఉత్తెత్తునే వెళ్ళకండి. అంటే తీర్చగలమేమో తర్వాత చూసుకుందాము, ప్రస్తుతానికి రిలీఫ్ వస్తుంది, అలాంటివి మాత్రం చేయకండి దయచేసి. రెమెడీ చెప్తారా మేడం మరి వాళ్ళకి? ఇప్పుడు రెమెడీ అంటేనమ్మా, ఇన్ జనరల్గా వీళ్ళు మేషరాశి వారికి చాలా బాగుంది కాబట్టి చాలా సూపర్బ్గా అందరి రాశుల కంటే కూడా మేషరాశి వాళ్ళకి, మేషరాశి వృశ్చిక రాశి వీళ్ళిద్దరికీ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రభావం అనేది. సో చాలా చాలా బాగుంటుంది. కీప్ అప్ యువర్ గుడ్ వర్క్, హార్డ్ వర్క్ చేయండి, చక్కగా మెడిటేట్ చేయండి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. తర్వాత న్యూ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇప్పుడు కాదులేని దాన్ని తోసి పుచ్చేయకండి. అంత టైం బాగున్నప్పుడు ఇప్పుడు మీకు నిజంగా చెప్పాలంటే రెమెడీ అనవసరం. హార్డ్ వర్క్ ఈజ్ ది ఓన్లీ రెమెడీ, ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఇస్ ద రెమెడీ, ఇంట్రోస్పెక్షన్ ఇస్ ద రెమెడీ. మీకు ఏ స్కిల్ అవసరమో ఆ స్కిల్ మీద డెవలప్ చేసుకోండి, మీ డెవలప్మెంట్ అక్కడ ఉండాలి, అవి చేసుకోండి. తర్వాత మళ్ళీ మీ జన్మ జాతక గోచార రీత్యా మీకు దశలు అంతర్దశలు వివిధ రకాలుగా జరుగుతున్నప్పుడు, అప్పుడు కనుక మీకు అస్తవ్యస్తంగా ఏమైనా దశలు జరుగుతుంటే మాత్రం మీ చార్ట్స్ చూసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ ఇప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మేషరాశి వారు ఉన్నారమ్మా, వాళ్ళకి గురుమహాదశ జరుగుతుంది, ఇంకే పట్టిందల్లో బంగారం. వాళ్ళ గురుమహాదశ కాదు, రామహాదశ జరుగుతుంది, చెప్పించుకోవాల్సిందే. కేతుమహాదశ జరుగుతోంది, చెప్పించుకోవాల్సిందే. ఎందుకంటే రాహు వీళ్ళకి హౌస్ ఆఫ్ లాసెస్ చూస్తున్నారు. అటువంటప్పుడు రాహు దశలో జరుగుతున్నప్పుడు అంతర్దశ కానీ మహాదశ కానీ జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఇబ్బంది కదా అటువంటివి. సో అలాంటివి ఇండివిజువల్గా మీ జాతక పరిశీలన అయితే ఇంకా చక్కగా పర్టికులర్గా చెప్పడం మంచిది, అది నా ఉద్దేశం. ఓకే. అలాగే వృషభ రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వృషభ రాశి వారికి మీ రాశిలోనే గురుగ్రహ సంచారం జరుగుతోంది, మంచిది, సంతోషం, కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ మీ స్కిల్ అండ్ డెవలప్మెంట్, మీకు నిన్నటి నుంచి కూడాను, మే 1వ తారీఖు విచ్ వాస్ యెస్టర్డే, మీకు నిన్నటి నుంచి కూడా లేకపోతే ఒక 3-4 డేస్ ముందు నుంచి కూడా ఏదో కొత్తగా ఫీల్ అవ్వడం కానివ్వండి. ఇట్స్ లైక్ యూనో బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తే ఏదో ఫ్రెష్ లుక్ ఉంటుంది కదా అట్లా, లేదా కొత్త హెయిర్ కట్ ఏదన్నా చేయించుకుని అయితే మీ మగవాళ్ళు ఒక 2-3 సార్లు మీరు అద్దంలో చూసుకుంటారు. సో ఇక్కడ మీ న్యూ అవుట్లుక్, న్యూ పర్సనాలిటీ మీకు ఎక్కడో ఒక చోట బా ఇది చేస్తే బాగుండు, ఈ స్కిల్ చేస్తే బాగుండు, ఈ కొత్త వెంచర్లో దిగితే బాగుండు, ఇదేదో కొత్తగా ఆపర్చునిటీ ఉందిట, ఇది మనం ట్రై చేస్తే బాగుండు అని మీకు కొత్త కొత్తగా ఐడియాలు ఆల్రెడీ మొదలై ఉండొచ్చు, ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మొదలవుతాయి, క్రమేణా మొదలవుతాయి. 1-2 రోజులు అయింది కాబట్టి 1 డిగ్రీ క్రాస్ అయిన తర్వాత నుంచి చాలా చక్కగా అట్లీస్ట్ మినిమం 3 డిగ్రీస్ దాటేసిన తర్వాత మొదలవుతాయి. సో అటువంటి సమయాల్లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ మీరు చాలా చక్కగా ఫోకస్ పెట్టండి. టైం బాగుంది కదా అని ఆలస్యం చేయకండి. ప్లీజ్ డూ నాట్ గో ఫర్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రొకాస్టినేషన్. ఇటువంటివి కనుక మీరు చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ ఇయర్ మీకు లాసెస్లోకి తీసుకెళ్తుంది. ఓకే, అదే క్యాచ్. ఎందుకంటే మీరు ఇక్కడ వృషభ రాశిలో గురుగారు ఉన్నారు కదా, మేము చాలా చక్కగా మేము బజ్జుంటాము, 1 ఇయర్ ఉంటారు మా దగ్గర అనుకుంటే 1 ఇయర్ ఇట్లే అయిపోతుంది. ఎందుకంటే మంచి టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, బ్యాడ్ టైం మెల్లిగా కుంటుతుంది. సో అందుకని మీరు ఇక్కడ బాగా ఫోకస్ పెట్టండి, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. అడిషనల్ ఎక్స్పెండిచర్స్ మీకు అవుతూ ఉంటాయి, అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండేటట్టుగా చూసుకోండి. యెల్లో కలర్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, యెల్లో కలర్ వస్త్రాలు ఎక్కువగా ధరించడానికి ట్రై చేయండి, మంచి జరుగుతుంది. ఓకే. అలాగే మిథున రాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మిథున రాశి వారికి మీకు ఇక్కడ డైరెక్ట్గా 12th హౌస్ చూడడం జరుగుతుంది గురువు గారు. సో 12th హౌస్ చూడడం జరుగుతున్నప్పుడు డైరెక్ట్గా హౌస్ ఆఫ్ లాసెస్ అండ్ హౌస్ ఆఫ్ యూనో మోక్షస్థాన అంటాము, హౌస్ ఆఫ్ లాసెస్ అంటాము. సో రకరకాలు అండ్ హౌస్ ఆఫ్ పీస్ అండ్ సాలిట్యూడ్ అంటాను నేను, అంటే ప్రశాంతతకి గురి చేసే ఆ ప్లేస్ అన్నమాట. సో అటువంటి ప్లేస్లో ఆయన ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఆయన 12వ స్థానాన్ని చూస్తూ కూడాను మీకు కన్యని చూస్తూ ఉంటారు, అదే టైంలో మీకు మకరం కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీకు మీ యొక్క పార్ట్నర్ అంటే పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే, మిథునం వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్గ్యుమెంట్స్ లేకుండా చూసుకోండి. ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మీ లైఫ్ పార్ట్నర్స్తో, గొడవలు, కొట్లాటలు కానివ్వండి, గట్టిగట్టిగా అరుచుకోవడం ఇళ్లలో, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. అలాంటివి దయించి ఒక ఒక హెడ్జప్ ఇచ్చాను కాబట్టి అది లేకుండా చూసుకోండి. టెంపర్మెంట్ నిదానంగా దయించి ప్రయత్నించండి,
చాలా చక్కగా ఉంటుంది. ఈట్ లాట్ ఆఫ్ గ్రీన్స్. మీరు ఇష్టదైవతని బాగా ఆరాధించండి. కులదైవత, ఇష్టదైవత ఎప్పుడూ నామస్మరణ మంచిది. వైష్ణవాలయం దర్శించండి, దత్తాత్రేయ ఆలయం దర్శించండి. యెల్లో కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోండి. యెల్లో కలర్ బట్టలు కానీ, టీషర్ట్స్ కానీ, ఆడవాళ్ళు అయితే సారీస్, డ్రెస్సెస్ ఎక్సెట్రా, అటువంటివి సాధ్యమైనంత వరకు, అంటే యూనిఫామ్లా కాదు, ఇక్కడ అలాంటి లేకుండా చూసుకోండి. మదర్ హెల్త్ జాగ్రత్త. మదర్, మదర్ ఇన్ లా, వీళ్ళిద్దరు హెల్త్ డిప్లీట్ అవ్వడం నాకు ఇక్కడ కనబడుతోంది. నారాయణుడు దయచేత అలా అవ్వకూడదనే నేను కోరుకుంటాను. అటువంటి సైన్స్ ఏమైనా కనపడితే తక్షణం మెడికల్ సపోర్ట్ తీసుకోండి. అండ్ దయోంచి పెద్దవాళ్ళని అశ్రద్ధ చేయకండి. వాళ్ళని చక్కగా హాస్పిటల్ చూపించి వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా ఆయుష్మంతులుగా ఉంటారు. చాలా టిప్స్, చాలా జాగ్రత్తలు చెప్పేశారు. ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది కూడా మూడు రాసుల వరకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. నమస్తే.